సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు? గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఎవరైతే కొత్త నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవాలి. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రేపు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది. ప్రస్తుతం 15,971 పోస్టులు, మరొక 3,000 పైగా పోస్టులు పెరిగే అవకాశం అంటూ కూడా క్లియర్ డీటెయిల్స్ అది ఇచ్చున్నారు. ఇక్కడ మనకి దాదాపు 18,971 నుంచి 19,000 దాకా పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పాత పద్ధతి, పాత మార్గదర్శకాలే వర్తిస్తాయంటూ కూడా క్లియర్ డీటెయిల్స్ అది ఇచ్చున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పోస్టులను అయితే భర్తీ చేయనున్న గ్రామ వార్డు సచివాలయ భర్తీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో వీడియోని అయితే షేర్ చేయండి. ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు రేపు నోటిఫికేషన్ అనే మెయిన్ టైటిల్తో మనకి సాక్షి న్యూస్ పేపర్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి 15,971 పోస్టులకు శ్రీకారం చుట్టినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేసి పోస్టులను అయితే భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ మనకి ఒక 3,000 పోస్టులు అయితే యాడ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అది ఇచ్చున్నారు. ఇక్కడ మొత్తం మనకి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మొత్తం 19 రకాల కేటగిరీలు ఉండగా, వాటికి సంబంధించి ఏ రకాలకు సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పంచాయతీరాజ్ శాఖ బుధవారం తెప్పించుకుంది. దీనికి సంబంధించి మనకి అత్యధికంగా పశు సంవర్ధక శాఖ నుంచి 6,916 ఖాళీలు, ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి గ్రామ ఉద్యానవన అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 1,746, విలేజ్ సర్వేయర్ కేటగిరీకి సంబంధించి 1,234, డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ కేటగిరీకి సంబంధించి 1,122. మొత్తం ఈ పోస్టులన్నింటికి కలిపి అదేవిధంగా మనకి 2019 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3కి సంబంధించి మనకి ఏమైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటన్నింటికి కూడా రేపు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మొత్తం ప్రస్తుతానికి ఖాళీలు వచ్చేసరికి 15,971 పోస్టులు ఇవ్వడం జరిగింది. మనకి 3,000 పైగా ఖాళీలు అయితే పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. భర్తీ కాకుండా మిగిలిపోయిన అన్ని పోస్ట్ కేటగిరీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందంటూ కూడా క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. 3,000 పైగా పోస్టులు అదనమంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు అదనంగా మరొక 300 సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరొక 3,000 పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీ కూడా జరిగే అవకాశం ఉందని, దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్గా అధికారులు అయితే భావిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. మనకి సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్ అంటూ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా పబ్లిష్ కావడం జరిగింది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి కానివ్వండి, కేటగిరీ 1కి సంబంధించి, కేటగిరీ 2కి సంబంధించి, కేటగిరీ 3కి సంబంధించి, ఏ పోస్ట్ కేటగిరీకి సంబంధించి ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వీటన్నింటి డీటెయిల్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అన్ని వీడియోలు కూడా మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.